పెట్టే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులే ఈ రోజు వరకు ఉన్నాయి, మళ్ళీ ఏ నాయకుడు కట్టాడు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే మళ్ళీ ఈ రోజు ఏ రోజులు వేస్తున్నారు? ఎన్ని గూడాలకు ఇంతవరకు కూడా రోడ్లు లేవు అని ఇంతమంది అడుగుతున్నా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరినైనా పట్టించుకుంటున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలు లేవు అని ఎంతగా అడుగుతున్నా ఒక్క ప్రభుత్వమైనా ముందుకొచ్చి మేమున్నాము మేము చేస్తాము అన్నట్లుగా ఒక్కరన్నా వ్యవహరిస్తున్నారా? అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లోన్లు ఇచ్చారు, కార్పొరేషన్ల లోన్లు ఇచ్చారు, స్వయం ఉపాధి కల్పించారు, సెల్ఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండే, ఎన్ని చేశారు రాజశేఖర రెడ్డి గారు? అలాంటిది ఇప్పుడు ఆదివాసీల గురించి ఎవరైనా పట్టించుకునే నాయకుడు ఉన్నాడా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో అరకు ఎప్పుడైనా ఎంత ఏ కొంచెమైనా ఏ కోసానైనా ఈ 10 సంవత్సరాల్లో డెవలప్ అయ్యిందో లేదో మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 600 కోట్లు ఇస్తానన్నారట కదా, టూరిజం డెవలప్మెంట్ చేస్తానన్నారట కదా, ఇచ్చారా అన్నా? వచ్చిందా? 600 కోట్లు అంట, 1 కోటైనా వచ్చిందా? టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? రోజా అట కదా, జబర్దస్త్ రోజా. ఆమెమో జబర్దస్త్గా ఉండాలి. అరకు ఏమైపోయినా పర్వాలేదు, ఒక్కసారి కూడా రాలేదట కదా, 1 రూపాయి ఇచ్చింది లేదట. మరి ఎందుకైనా వీళ్ళకి ఓట్లు వేయాలి? ఆలోచన చేయండి, ఎవరు ఆలోచించారు? మీ ప్రజల గురించి, మీ అవసరాల గురించి. ఇక్కడ టూరిజం డెవలప్ అయ్యి ఉంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి బిడ్డలకు. 600 కోట్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు కనీసం 60 కోట్లు కాదు, 6 కోట్లు కాదు, 1 కోటి కూడా ఇవ్వకపోతే మరి మీ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టా?